ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకు మన ప్రభువారు మన కొరకు ఇస్తున్న మన కొరకు ఏర్పాటు చేసినటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును 119వ కీర్తన 165వ వచనం నుండి మనము చదువుదాము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువానికి ఎంతో నెమ్మది కలుగును, వారు తోలి తొట్టిలుటకు కారణమేమియూ లేదు. ఇటు అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు బహుగా ఆశీర్వదించును గక. ఈ కీర్తన కారుని ద్వారా ప్రభువారు మనకి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే, నీ ధర్మశాస్త్రమును అనగా నీ వాక్యమును ప్రేమించువారు. వాక్యమంటే యేసు ప్రభువే కాదు, దేవుడే వాక్య రూపంలో మానవునిగా సశరీరుడిగా ఈ లోకానికి వచ్చారు కదా. కనుక వాక్యం అనగా యేసు ప్రభువారు. ఎవరైతే యేసు ప్రభువారిని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఉపదేశమును ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాట వింటారో, వారి హృదయములో నెమ్మది కలుగుతుంది. ఈ దినములలో మానవుని యొక్క హృదయంలో నెమ్మది లేక, నెమ్మది కొరకు మనుషుడు తిరగని ప్రాంతం అంటూ లేదు, వెళ్ళని ప్రదేశం అంటూ లేదు, చేయని వ్రతము అంటూ ఏది కూడా లేదు. ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని యాగాలు చేసినా, వ్రతాలు చేసినా, యాత్రలు చేసినా, ప్రయాణాలు చేసినా, ప్రయత్నాలు చేసినా, మానవుని యొక్క హృదయములో గూడు కట్టుకుని వెంటి ఆ దుఃఖములో నుండి, ఆ బాధలో నుండి మనుష్యుడు విడుదల పొంది నెమ్మది పొందలేకపోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి నెమ్మదిగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ప్రశాంతముగా తన యొక్క జీవితమును ఎలబుచ్చాలి అంటే, తన యొక్క హృదయంలో నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి వాక్యమును ఆ మనుష్యుడు తన యొక్క హృదయంలో దాచుకోగలగాలి. అందుకని ఇదే 119వ కీర్తన 50వ వచనం ఏమంటాడంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధల్లో నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించాను. మానవునికి కలిగినటువంటి అనేక సమస్యల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడిపించి మానవుని యొక్క హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానము కలగాలి అంటే ఆ వ్యక్తిలో ప్రభువారు ఉండాలి, ఆ వ్యక్తిలో దేవుని వాక్యం ఉండాలి, ఆ వ్యక్తి హృదయము దేవుని ఉపదేశము చేత నింపబడాలి. అవును, ఈరోజు వాగ్దానం ఇంటి దేవుని పెట్టలారా? నీ హృదయములో దేవుడు ఉన్నట్లయితే, నీ హృదయంలో నీవు దేవుని వాక్యమును దాచుకోగలిగినట్లయితే, నీ హృదయంలో దాచబడిన దేవుని వాక్యము నీకు ఎంతో నెమ్మదినిస్తుంది. మనుషులు ఎవరు ఇవ్వలేనటువంటి నెమ్మది, ఈ లోకములో దేని ద్వారా కలగని ఆ గొప్ప నెమ్మది దేవుడు తన వాక్యము ద్వారా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి నీ హృదయంలో అంత పెద్ద స్థానం లేదేమో, ఇప్పుడే నీ హృదయంలోని యేసు ప్రభుని ఆహ్వానించు, ఆయన వాక్యము శ్రద్ధగా విను, ఆయన వాక్యం నీ హృదయంలో దాచుకో, ఆ వాక్యమే నీకు నెమ్మదిని, కుటుంబం యొక్క ఆశీర్వాదమును కలుగజేస్తుంది. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు మన కొరకు బహుగా ఆశీర్వదించునుగాక. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ వాక్యము ద్వారా కలిగే ఆ గొప్ప నెమ్మది, శాంతి, సమాధానము నాకు మాకు ఈ వాగ్దానం ఇంటి బిడ్డలందరికీ దయచేసి కలవరములు గలిబిలు తీసివేసి ప్రశాంతమైనటువంటి జీవితమును మందరికి దయచేసి మీరు ఆశీర్వదించండి. క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.